సమస్యల్ని పక్కదోవ పట్టించడానికి గవర్నర్ ప్రభుత్వ వ్యవస్థలు పోటి పడుతున్నాయని విమర్శించారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. గవర్నర్ అనుమానాలను ప్రభుత్వం తీర్చాల్సిందని అన్నారు. ఆమె అనుమానాలు నివృత్తి చేయకుండా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదన్నారు. గవర్నర్ కూడా పారదర్శకంగా ఉండాలని, ప్రతిదీ రాజకీయంగా చూడొద్దన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి పాత్ర గవర్నర్ పోషించాలనుకోవడం కరెక్ట్ కాదన్నారు రేవంత్. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలంటే వాళ్ళకు పోయి వివరణ ఇవ్వాలి, అది బాధ్యత. దాంట్లో తప్పేముంది? గవర్నర్ గారు ఏదైనా అంశాన్ని ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చినప్పుడు అనుమానాలు ఏమన్నా ఉంటే నివృత్తి చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతను వాళ్ళు నిర్వహించకుండా రాజకీయ చిల్లరమల్లర పంచాయతీలకు దాన్ని చర్చకు పెట్టి నిజమైన ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు. ఆమెకేదో అనుమానం వచ్చిందని లెటర్ రాసింది. ఈ గాడిది పోయి వివరణ ఇవ్వాలి. ఈ గాడిదలు ఏం చేస్తారు? గాడిద పళ్ళు తవ్వుతురా? మళ్ళా ఆమె ఆమోదించలేదు అంటాడు. ఆమెకేదో అనుమానం ఉంది, చెప్పవే సామి అని అడిగింది. ప్రభుత్వం నువ్వు చెప్పు, నువ్వేం చేస్తావు? గాడిదలం కాస్తుండా? ఏం చేస్తారు మంత్రులు? గాడి దేశాలు మానాలి రాష్ట్ర ప్రభుత్వం. గవర్నర్ గారు కూడా పారదర్శకంగా ఉండాలి. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఈ పార్టీలో, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సన్నాసులని నినమన ఆ వీడియోలలో దీంట్లలో వచ్చినాయి. ఇక వాళ్ళు సన్నాసులైన కాబట్టి వాళ్ళ బాధ్యతను కూడా గవర్నర్ గారు నిర్వహించాలనుకుంటే కష్టము. బండి సంజయ్, కిషన్ రెడ్డి గారి పాత్ర గవర్నర్ తమిళసాయి గారు పోషించాలనుకోవడం అనేది సమంజసం కాదు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము పరిపాలన నిర్వహించడానికి అవసరమైన రాజ్యాంగబద్దమైన వ్యవస్థల్ని, సంస్థల్ని గౌరవించి అనుమానాలను నివృత్తి చేసి ఆ బిల్లులను ఆమోదింపజేసుకుని ప్రజలకు పరిపాలన అందించాలి. వీళ్ళిద్దరు బాగానే ఉండరు, ప్రజలకు కష్టమైతుంది. ఏం పోయింది? కేసీఆర్ తాత జాగిరి పోయిందా? ఏం పోలే కదా. గవర్నర్ గారికి వచ్చిన నష్టం లేదు, కేసీఆర్ కు వచ్చిన కష్టం లేదు. వీళ్ళిద్దరు కలిసి ప్రజల్ని హింసిస్తున్నారు, హింసరాజుల్లా.